తమ సమస్యలు పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వారి న్యాయమైన డిమాండ్లను తీర్చవలసిన కనీస బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. ఏలూరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉందని దానిలో కనీస వసతులు లేవని అన్నారు. అక్కడ డిగ్రీ కాలేజ్ కి భూమిని అయితే కేటాయించారు. ఇప్పుడు ఆ భూమి ఇంటర్మీడియట్ బోర్డులో ఉందని ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ పిటిషన్ వేయడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయం? గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ ఇవ్వడం తప్ప అని మేము అడుగుతున్నాం. విద్యార్థులకు మీరు న్యాయం చేయడం మానేసి అన్యాయం చేస్తున్నారు. అలాగే ఏదైతే స్కూల్స్ 3, 4, 5 తరగతులని హై స్కూల్లో విలీనం చేస్తున్నారు. దీనివల్ల అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు, గ్రామీణ ప్రాంతాలు కానివచ్చు లేకపోతే పట్టణ ప్రాంతాల్లో కానివచ్చు ఎక్కువ మంది విద్యార్థులు బాల కార్మికులు ఈరోజు పరిశ్రమలో పనిచేస్తున్నారు, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. ఈ 3, 4 తరగతులను విలీనం చేయొద్దు. ఈరోజు చిన్నపిల్లాడు 10 కిలోమీటర్లో 8 కిలోమీటర్లు వెళ్ళి ఎలా చదువుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ ఏదైతే విలీనం చేయాలని అనుకుంటున్నారో అది విధానాన్ని ఆపాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. మీ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దేశంలో ఎక్కడ అమలవడం లేదు, మన రాష్ట్రంలోనే మాత్రమే అమలవుతుంది. దీనివల్ల శాస్త్రీయ విద్యను బోధించకపోయి అశాస్త్రీయ విద్యను బోధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వెంటనే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయకుండా పాత ఏదైతే కొట్టిరా పాలసీ ఉందో ఆ పాలసీని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజున నాడు నేడు కార్యక్రమంతో హాస్టళ్ళకి నిధులు కేటాయించారు. గత ప్రభుత్వమే కేటాయించిన నిధులను మీరు ఎందుకు ఆపారని మేము అడుగుతున్నాం. అయ్యా సరే, మీరు నాడు నేడులో పెట్టారు, ఇప్పుడు ఆ నాడు నేడులో ఉన్న హాస్టల్స్కి ఏదైతే స్కూల్ని డెవలప్మెంట్ చేశారో అదేవిధంగా మీరు డెవలప్మెంట్ చేయండి. ఎందుకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని పేర్లు పెడుతున్నారు? ఏ ఆల్రెడీ హాస్టల్ అకౌంట్లో కానీ లేదా హాస్టల్లో జిల్లా అకౌంట్లో కానీ డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు నిధులు ఉన్నప్పుడు ఉపయోగించడానికి ఏంటి మీకు నష్టం అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఇటు ఏలూరు శుభం దేవి స్కూల్ హై స్కూల్లో డివిఈఓ అవినీతికి పాల్పడ్డాడని మేము అడుగుతున్నాం. అక్కడ ఉన్న హెచ్ఎం అటు ఏవైతే గుడ్లు ఉన్నాయో గుడ్లు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, లెక్కలు తక్కువ చూపిస్తున్నారు. ఆయన అన్నీ సస్పెండ్ చేయాలి, కొత్త అధికారులు నియమించాలి. ఇదే కాకుండా కొయ్యలగూడెంలో డిఈఓ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ కూడా విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మేము ఈ డబ్బులు వసూలు చేసేది ఆపాలని అడుగుతున్నాం. ఏదైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి కొత్త అధికారులు నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చేస్తే మేము పెద్ద ఎత్తులో చెలో విజయవాడను కూడా పిలుపుని వస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డిగ్రీ కాలేజ్ కి సొంత భవనం లేకపోవడం, ఏర్పాటు చేయాలి డిగ్రీ కాలేజ్ సొంత భవనం, ఏర్పాటు చేయాలి కోడదెబ్బ డిగ్రీ కాలేజ్ సొంత భవనం, ఏర్పాటు చేయాలి కోడదెబ్బ డిగ్రీ కాలేజ్ మురుకు దొడ్లను, ఏర్పాటు చేయాలి కోడదెబ్బ డిగ్రీ కాలేజ్ మురుకు దొడ్లను, ఏర్పాటు చేయాలి కోడదెబ్బ డిగ్రీ కాలేజ్ కనీస వసతులను, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే, సిగ్గో సిగ్గు కోడదెబ్బ డిగ్రీ